హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ ఓకే నేను ఇచ్చిన హోంవర్క్ ఒక అబ్బాయి చేసి పంపించాడు మల్లికార్జున్ ఈ బొమ్మలను చూసి స్టోరీ చెప్పాడు ఒకసారి ఎలా చెప్పాడు మీరు కూడా నాది వచ్చి వెరీ గుడ్ బాగా ట్రై చేసావు ఓకే మళ్ళీ మీకోసం నేను ఒకసారి చెప్తా ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు పిల్లలు ఒకరి పేరు దీక్షిత్ అనుకుందాం ఇంకొక అమ్మాయి పేరు ధనలక్ష్మి అనుకుందాం ఈ ధనలక్ష్మి దీక్షిత్ తమ్ముడు అక్క వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటే వర్షం పడింది కానీ అయితే తీసుకొని ఒకదాన్ని వెంబడి ఒకటి వేస్తే ఆటోమేటిక్గా మనం దాటేయొచ్చు తడవకుండా అనుకున్నారు అనుకున్న వెంటనే ధనలక్ష్మి ఒక్కొక్క రాయి తీసుకొచ్చి వేస్తూ ముందుకు నడిచారు నడిస్తే బాబు కూడా వెంబడి రావడంతో బాబు కూడా దాటేశారు మొత్తానికి ఈ సమస్యని వాళ్ళు అధిగమించి తడవకుండా స్కూల్కి హ్యాపీగా పోయారు అనమాట ఓకేనా వాళ్ళకు వచ్చిన మొదటి అడ్డంకిని అధిగమించి ముందుకు పోయారు అట్లానే మీరు కూడా ఏవైనా మీకు ఇబ్బందులు ఎదుర్కొంటే దాన్ని ఎలాగ తెలివిగా ఆలోచించి కంప్లీట్ చేసి ముందుకెళ్ళాలి ఓకేనా ఓకే ఈ కథ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి కథ ఇంకోటి ఉంది దాన్ని మీరు రేపు వాయిస్ చేయండి ఎవరు వాయిస్ చేస్తారో చూద్దాం చిట్టి మొక్క ఈ ఈ కథ పేరు చిట్టి మొక్క ఈ చిట్టి మొక్క కథ గురించి మీరు రేపు బొమ్మలు చూసి చెప్పండి చెప్పినాక నెక్స్ట్ క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం ఓకే బాయ్ చిల్డ్రన్స్